ఇగో ఏంది మూడు టిమ్స్ ఆసుపత్రులకు సీఎం భూమి పూజ రేపు ఎర్రగడ్డ టిమ్స్ నమూనా ఇగో ఎర్రగడ్డ టిమ్స్ నమూనా అట ఇది ఏమన్నాడంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే సిటీ చుట్టుపక్కల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కడతా మండలానికో మూడు వందల వంద పడకల ఆసుపత్రి కడతా సారీ నియోజకవర్గానికి మండలానికో ముప్పై పడకల ఆసుపత్రి కడతా అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇవాళ ఉన్న జిల్లా ఏరియా ఆసుపత్రులకి దిక్కు లేదు అందులో ఓ సూది లేదు దూది లేదు ఓ మందులు దొరకాయి ఓ డాక్టర్లు అందుబాటులో ఉండరు ఇక పీహెచ్సీల సంగతి ఇక దేవుడి వరంగల్ ఎంజీఎం లాంటి కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన హాస్పిటల్ ఐసీయులోనే ఎలుకల కొరికి పేషెంట్లు చనిపోయిన దౌర్భాగ్యమైన పరిస్థితి నీలోఫర్లో ఆక్సిజన్ అందుక పిల్లలు చనిపోతారు ఇట్లా రకరకాల వార్తలు మనం చూసి ఇప్పుడు ఈ డ్రామా షురు చేసిండుగో ఇది నమూనా ఆట ఇక మనం చూడాలిగా చూడాలి ఇక కలడో ఊహించుకుంటా నిద్రపోయినప్పుడు ఎర్రగడ్డల ఆసుపత్రి ఉంది ఎర్రగడ్డల ఆసుపత్రి ఉందని మనం కలడో కలడు కనాల వరంగల్ పోయినప్పుడు పదహారు అంతస్తుల ఇరవై ఆరు అంతస్తుల బిల్డింగ్ కడుతున్నా ఏరోప్లేన్ వచ్చి ఆగుతుంది పేషెంట్ని ఆడ తీసుకొచ్చినా కానీ కింద ట్రీట్మెంట్ జరుగుతుందని రకరకాలుగా మాట్లాడిండు జైలు కూలో కొట్టిండు ఏడు దాన్నే ఉంది పని ఇప్పుడు మళ్ళీ ఈడ శంకుస్థాపన ఈ ముచ్చట ఎప్పుడు చెప్పిండు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకి ముందు చెప్పిండు ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో శంకుస్థాపన చేస్తున్నాడు ఇక ప్రజలారా మీరు నమ్ముతారా నమ్ముతారా నమ్మరా మీరు నమ్మితే ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేడు మన మరణ శాసనం మనం లిఖించుకున్నట్టే లెక్క ఎనిమిదేళ్ల తర్వాత నేను హాస్పిటల్ కడతా అంటున్నాడు ఈ మూడు టిమ్స్ ఆసుపత్రుల్లో ఎవరు దీనికి భూమి పూజ అట ఈ నెల ఇరవై ఆరున ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి తదితరులు ఆదివారం పర్యవేక్షించబోతున్నారట ఎవరి మల్లారెడ్డి కరోనా టైంలో తన మెడికల్ కాలేజీలో పేషెంట్ల తెలంగాణ ప్రజల రక్తం దాగిన మల్లారెడ్డి ఈయన ఆసుపత్రులకి శంకుస్థాపనలో పాల్గొంటాడట అరే కేసీఆర్ నువ్వు ఫస్ట్ ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించు శాతగాదు ఒక్కో ఆసుపత్రిని పదమూడు పాయింట్ ఏడు ఒక్క లక్షల అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్నారట గడ్డి అన్నారం ఆసుపత్రికి తొమ్మిది వందల కోట్లు అల్వాల్ ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు ఎర్రగడ్డ ఆసుపత్రికి ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లను మంజూరు చేస్తూ ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే ఆదివారం అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఒక్క ఎకరాల స్థలాన్ని కేటాయించగా ఇందులో జీప్లస్ ఫైవ్ అంతస్తులు నిర్మిస్తారు గడ్డి అన్నారం ఆసుపత్రికి ఇరవై ఒకటి పాయింట్ మూడు మూడు ఆరు ఎకరాలు కేటాయించగా జీప్లస్ పద్నాలుగు అంతస్తులు నిర్మించబోతున్నారట ఎర్రగడ్డ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పదిహేడు ఎకరాలు ఇక్కడ జీప్లస్ పద్నాలుగు అంతస్తులట ఈయన గడతడు మనం చూడాలి జనాలు పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇదంతా పెద్ద ట్రాష్ ఇది శిలా పలకాల ప్రభుత్వం ఇది శంకుస్థాపనల ప్రభుత్వం ఇది అంతకుమించి ఇంకొకటి గానే కాదు ఫస్ట్ ఈయన సమాధానం చెప్పాల్సింది నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కట్టినవా లేదా చెప్పు స్టార్ట్ చెప్ దాని గురించి మాట్లాడు సగం బిల్డింగ్లో అయిపోయి ఏడి ఏడి పని ఆయే ఉన్నదండి సగం బిల్డింగ్లు కంప్లీట్ అయ్యి ఏడిప ఆనే ఉన్న నియోజకవర్గాల వంద పడకల ఆసుపత్రులు ఉన్నాయి ఈయనట వెయ్యి 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 కోట్లు పెట్టి మూడు హాస్పిటల్ కడతారట జన ప్రజలారా మన చెవిలో పువ్వు పెడుతున్నాడు ఇది మన మీకు అలవాటే అని కేసీఆర్ మనకు చెప్తున్నాడు ఇది మీకు అలవాటే నేను రాత్రి ఒక మాట ఒక మాట మాట్లాడిన మీరు నమ్ముతారు మీరు అమాయకులు మీరు పిచ్చోలు అని మనకు మనకు చెప్తా ఉన్నాడు సో మనం అర్థం చేసుకోవాలి ఇక అర్థం చేసుకోండి